హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఫ్రెండ్స్, రీసెంట్గా నేను మన యొక్క డిజిటల్ ఓటర్ ఐడి కార్డ్ని మన మొబైల్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనో దానికి సంబంధించి ఒక వీడియోని అయితే చేశాను. అయితే అందులో మనకు మన యొక్క ఓటర్ ఐడి కార్డ్ అనేది తప్పకుండా మన యొక్క మొబైల్ నంబర్కి లింకప్ అయితే అవ్వాల్సి ఉంటుంది, అప్పుడే మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మన యొక్క ఓటర్ ఐడి కార్డుకి మన మొబైల్ నంబర్ని ఎలా లింక్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్త ఎండ్ వరకు చూడండి. అలాగే నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి మీ యొక్క సపోర్ట్ని చూపించండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అయితే ముందుగా మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి ఓటర్ హెల్ప్ లైన్ అనే ఒక యాప్ అయితే ఉండడం జరుగుతుంది. సో దాన్ని మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకు స్టార్టింగ్లో అన్ని టర్మ్స్ అనేటివి అగ్రీ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, ఓటర్ రిజిస్ట్రేషన్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఫామ్ 8 అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మొబైల్ నంబర్ పాస్వర్డ్ అని అయితే అడగడం జరుగుతుంది. సో మనము ఈ యాప్లోకి ఫస్ట్ టైం కాబట్టి మనకి ఇక్కడ న్యూ యూజర్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన అయితే మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మొబైల్ నంబర్ అని చూపిస్తుంది కదా. అయితే ఫ్రెండ్స్, సెండ్ ఓటీపీ పైన మనము క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇలానైతే రావడం జరుగుతుంది. మన యొక్క నేము, ఈమెయిల్, ఈమెయిల్ అనేది ఆప్షనలు. సో ఇచ్చిన ఇవ్వకుండా ఏమవ్వదు. నెక్స్ట్ పాస్వర్డ్ అయితే మనము సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఆల్రెడీ ఓటీపీ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ దాన్ని మనం టైప్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. అయితే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఆల్రెడీ లాగిన్ అయితే అయిపోయాను అన్నమాట. సో లాగిన్ అయిన తర్వాత మీరు ఇక్కడ ఓటర్ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన అయితే మళ్ళీ క్లిక్ చేయండి. సేమ్ మళ్ళీ ఫామ్ నంబర్ 8 పైన అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఇప్పుడు చూసినట్లయితే మనకు లెట్స్ స్టార్ట్ అని వచ్చింది. సో ముందుగా మనము లాగిన్ అయితే కాలేదు కాబట్టి లాగిన్ అవ్వడానికి మనకు ఆప్షన్ అయితే రావడం జరిగింది. సో జస్ట్ మీరు ఆ సింపుల్ స్టెప్స్, ఆ డీటెయిల్స్ ఇచ్చేసి మీరు లాగిన్ అయితే అయిపోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనము లెట్స్ స్టార్ట్ పైన అయితే క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డూ యూ ఆల్రెడీ హ్యావ్ ఓటర్ ఐడి నంబర్ అని అడుగుతున్నారు. ఎస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ మన యొక్క ఓటర్ ఐడి నంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ కింద మనకు స్టేట్ కూడా అడుగుతున్నారు. సో ఇవి రెండు అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీ యొక్క నంబర్ అలాగే స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫెచ్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, వీ హవ్ ఫౌండ్ దిస్ రికార్డ్ ఫర్ యువర్ ఓటర్ ఐడి, ప్లీజ్ క్లిక్ ఆన్ ప్రొసీడ్ బటన్ ఉంది కదా, ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మన యొక్క డీటెయిల్స్ అయితే ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ సింపుల్గా నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనకు ఒక ఫామ్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మన పేరు అయితే ఆల్రెడీ ఉంది. సో ఇక్కడ జస్ట్ మనకు ఆధార్ అయితే అడుగుతున్నారు. ఆధారు నంబర్ లేనట్లయితే జస్ట్ ఇక్కడ మీరు సింపుల్గా టిక్ ఇందులో చేసేసి మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే లింక్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనకు మొబైల్ నెంబర్ ఆఫ్ రిలేటివ్ అని అడుగుతున్నారు కదా, ఇదైతే ఆప్షనల్ అన్నమాట. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఈ నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ ఫర్ అని ఇక్కడ 4 ఆప్షన్లు అయితే రావడం జరిగింది కదా. సో ఇందులో మనం సెకండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. దాని తర్వాత మనకి ఇక్కడ మొబైల్ నెంబర్ అని కనిపిస్తుంది కదా, మీరు దానిపైన క్లిక్ అయితే చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనం ఏదైతే మొబైల్ నెంబరు లింకప్ చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని మనము ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఓటీపీ అనేది మీరు ఇక్కడ టైప్ చేసేసి వెరిఫై పైన క్లిక్ చేయండి. ఓటీపీ వెరిఫైడ్ అని ఇక్కడ మనకు రావడం జరిగింది. నెక్స్ట్ దీనిపైన క్లిక్ చేస్తే అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనము ఉండే చోట అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇలా ఇచ్చేసిన తర్వాత డన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేసినట్లయితే కన్ఫర్మ్ అని ఉంది కదా, కన్ఫర్మ్ పైన క్లిక్ చేసేయండి. సో ఇక్కడ మీరు చూడండి, యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని రావడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఓకే పైన క్లిక్ చేయండి. సో ఈ విధంగా ఫ్రెండ్స్, మనము మన యొక్క
మొబైల్ నంబర్ని అయితే ఓటర్ ఐడి కార్డ్కి ఈజీగా మన మొబైల్ నుండి లింక్ అయితే చేసుకోవచ్చు.